हाई फ्रेंड्स नमस्ते इदे श्रीराम डोमल पटाचे इकडे प्रती शनिवार रोजू आक्षन जो वेहिकल लाट नंबर 9 अंडी इदे 2014 मॉडल मारुति स्विफ्ट डिजायर एलडीआई टूर अंडी इदे टैक्स वच्चेसी लाइफ टाइम उंदी फ्यूल वच्चेसी डीजिल दीनिकी ओरिजिनल आरसी अवेलेबिलिटी उंदी इदोकसारी इंटीरियर चूडंडी अंडी इंटीरियर अयिते चूडडानिकी अयिते बानें उंदी इदी ऑडियो सिस्टम कूडा अवेलेबिलिटी उंदी दीनिकी इंटीरियर ड्राइवर सीट अयिते कोंचेम जिनिगिंदी मिगिलिन सीट्लु अयिते बानें उन्नायंडी यह वेहिकल की फिटनेस सर्टिफिकेट अवेलेबिलिटी उंदी फिटनेस वच्चेसी 29/3/2024 वरकु अयिते फिटनेस उंदंडी यह वेहिकल टायर कंडीशन वच्चेसी 80% उन्नायंडी फ्रंट साइड बैक साइड वच्चेसी 62 ओकटैते 60 उंदी ओकटैते 20% उंदी ఈ వెహికల్ ఆర్టీఓ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదండి డోర్ పైన అయితే స్క్రాచెస్ ఉన్నాయి కొన్ని చిన్నపిల్లలు ఎవరో గీసినట్టు ఉంది స్క్రాచెస్ పడినాయి మొత్తం అయితే ఇది ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారండి ఇది వచ్చేసి వేలంపాటలో 3 లక్షల రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండు కాకపోతే అతనికి ఇవ్వలేదండి ఈ వెహికల్ ఓల్డ్ అయింది ఈ వెహికల్ వచ్చేసి 3 లక్షల నుంచి 3 లక్షల 70 వేల వరకు వస్తుంది ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 10 ఇది వచ్చేసి 2014 మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది ఇక్కడ చూస్తున్నారు కదండి డోర్ దగ్గర అయితే కొంచెం సొట్టబోయింది ఇదైతే కొంచెం ఈ అయితే చిన్న చిన్నవి కాబట్టి మనం చేయించుకోవచ్చు నో ఇష్యూ ఉంటుంది మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఇంజిన్ కండిషను అది మీటర్ రీడింగ్ ఆయిల్ ఎక్కడైనా లీక్ అవుతుందో అది చూసుకో ఈ వెహికల్ ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది ఆర్టీఏ వచ్చేసి మేడ్చెల్ ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పవర్ స్టీరింగ్ ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు వెహికల్ అయితే చూడడానికి కొంచెం మంచిగానే ఉందండి అంత ప్రాబ్లం అయితే ఏం లేదు బాగానే ఉంది ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 3,15,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండు కాకపోతే అతనికి ఇవ్వలేదు ఈ వెహికల్ హోల్డ్ అయింది నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆక్షన్కి వస్తుంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 3,50,000 నుంచి 4,00,000 రూపాయల వరకు వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 3 ఇది వచ్చేసి 2019 మోడల్ మారుతి టూర్ ఎస్ ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ ఈ వెహికల్ ఇంటీరియర్ చూస్తున్నారు కదా ఇదైతే టచ్ స్క్రీన్ బ్యాక్ కెమెరా సీట్ కవర్లు అయితే కొత్త సీట్ కవర్లు వేశారు ఇదైతే బాగుంది ఇంటీరియర్ అయితే చూడడానికి బాగుంది ఈ వెహికల్కి వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది ఇది వచ్చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అవైలబిలిటీ ఉంది 17/3/2023 వరకు అయితే ఫిట్నెస్ కూడా ఉంది ఇది ఆర్టీఓ వచ్చేసి ఇబ్రహీంపట్నం ఇది ఇంటీరియర్ చూడడానికి అయితే బాగానే ఉంది ఎక్స్టీరియర్లో వచ్చేసి టైర్ కండిషన్ 60-70% అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పవర్ స్టీరింగ్ ఇది వచ్చేసి కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేశారు ఈ వెహికల్ ఎక్స్టీరియర్ కూడా చూడడానికి బాగానే ఉంది ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 4,05,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండు కాకపోతే అతనికి ఇవ్వలేదు ఈ వెహికల్ హోల్డ్ అయింది ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 4,50,000 నుంచి 5,50,000 వరకు వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 8 ఇది వచ్చేసి 2015 మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కొంచెం మొత్తం అయితే స్క్రాచెస్ అయితే ఉన్నాయి మొత్తం పెయింట్ అయితే వేశారు ఇటు కూడా ఇదంతా స్క్రాచెస్ అయితే ఉన్నాయండి ఇటువైపు కూడా ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పవర్ స్టీరింగ్ ఇది వచ్చేసి ఇప్పటి వరకు 74,800 కిలోమీటర్లు అయితే తిరిగింది ఇప్పటి వరకు దీని కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు ఇంటీరియర్ అయితే ఫుల్ టచ్ స్క్రీన్ ఉంది ప్లస్ బ్యాక్ కెమెరా ఇవన్నీ ఉన్నాయి సీట్ కవర్లు అయితే కొత్తగా ఉన్నాయి ఇంటీరియర్ అయితే చూడడానికి బాగుంది వెహికల్ అయితే ఈ వెహికల్ వచ్చేసి ట్యాక్స్ 10/12/2027 వరకు అయితే ట్యాక్స్ పే చేశారండి ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది ఆర్టీఏ వచ్చేసి మేడ్చెల్ ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 82-85% అయితే ఉన్నాయి 4 టైర్లు కూడా మంచినే ఉన్నాయండి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదండి ఇదంతా మొత్తం అయితే స్క్రాచెస్ పడినాయి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇదంతా కొంచెం అయితే స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్కి అయితే ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పవర్ స్టీరింగ్ ఇది వచ్చేసి మీటర్ రీడింగ్ 74,800 కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇప్పటి వరకు ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 3 లక్షల రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండు కాకపోతే అతనికి ఇవ్వలేదు ఈ వెహికల్ హోల్డ్ అయింది ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 25 ఇది వచ్చేసి 2021 మోడల్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ఇది ఫ్రంట్ సైడ్ అయితే ఇదంతా మొత్తం మాడిఫై చేశారండి ఇది టైర్ కండిషన్ అయితే 70% ఎబో అయితే ఉన్నాయి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 80% వరకు అయితే ఉన్నాయి ఈ వెహికల్ ఇంటీరియర్ చూస్తున్నారు కదా ఇదంతా టచ్ స్క్రీన్ బ్యాక్ కెమెరా ఇదంతా మొత్తం అయితే మాడిఫై చేశారు ఇంటీరియర్ అయితే మంచిగా ఉంది చూడడానికి అయితే బాగుంది కండిషన్ అయితే ఈ వెహికల్ చూస్తున్నారు కదండి కస్టమర్ అయితే మొత్తం మాడిఫై చేసిండు మొత్తం డ్యూయల్ టోన్ లాగా చేసిండు బ్లాక్ అండ్ వైట్ చాలా బాగుంది చూడడానికి అయితే వెహికల్ మంచిగా నీట్గా చేపించిండు కస్టమర్ అయితే ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది వచ్చేసి కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేశారు ఇది వచ్చేసి వేలంపాటలో 5,60,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండండి కాకపోతే అతనికి ఇవ్వలేదు ఈ వెహికల్ హోల్డ్ అయింది ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 6,00,000 రూపాయలు చెప్పారు ఈ వెహికల్ ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు
ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 27, ఇది వచ్చేసి 2020 మోడల్, మారుతి స్విఫ్ట్ విడిఐ. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది, ఫ్యూయల్ వచ్చేసి డీజిల్, దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఇది ఇంటీరియర్ చూస్తున్నారుగా, ఇంటీరియర్ అయితే చూడడానికి బాగానే ఉందండి, కండిషన్ అయితే బాగుంది ఇంటీరియర్గా. సీట్ కవర్లు కూడా కొత్త సీట్ కవర్లు ఉన్నాయి. ఇది టైర్ కండిషన్ వచ్చేసి 70-80% అయితే ఉన్నాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ నాలుగు టైర్లు కూడా. ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ సౌత్. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్, ఇది వచ్చేసి కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 5,20,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగితే ఇవ్వలేదండి, ఈ వెహికల్ ఓల్డ్ అయింది, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆక్షన్కి వస్తుంది. ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 6,00,000 నుంచి 7,00,000 వరకు వస్తుందండి, ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 26, ఇది వచ్చేసి 2020 మోడల్, మారుతి స్విఫ్ట్ VXI. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది, ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్, దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఇది ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్. ఇది ఇంటీరియర్ అయితే చూడడానికి బాగుందండి, చూస్తున్నారుగా ఇంటీరియర్ అయితే బాగానే ఉంది. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 70-80% అయితే ఉన్నాయి, నాలుగు టైర్లు కూడా మంచిగానే ఉన్నాయి, మంచి కండిషన్లో ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి ఎక్స్టీరియర్ కూడా చూడడానికి బాగానే ఉంది, ఇది వచ్చేసి కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేశారు వీళ్ళైతే. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 5,10,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండు, కాకపోతే అతనికి ఇవ్వలేదు, ఈ వెహికల్ హోల్డ్ అయిందండి. ఈ వెహికల్ వచ్చేసి 5,50,000 నుంచి 6,50,000 వరకు వస్తుంది.